कर्नूल जिला कलेक्टर बाध्यत स्वीक यास्मीन बाषा इप्ड वरकू जिला कलेक्टर श्रीधर नु राष्ट्र प्रभुत्म बाधी वनपर्ति जिला कलेक्टर यास्मीन बाषा को नार कर्नूल जिला बाध्यत अपजेपू आम तन बाध्यत स्वीक रंगारेड्डी जिला फारूक नगर राघवेंद्र कॉलेज में हरितहारम कार्यक्रम घनंगा निर्वहिंचारु रेंडो वार्ड काउंसलर चेट्लपावाने नरसिम्मुलु मुनिसिपल चेयरमैन कोडुरुटु नरेंद्र मुख्य अतिथि का पाल्गोनि मोक्कल नाटे कार्यक्रम विजयवंतंगा चेयडं जरिगिंदि। తోటి కౌన్సిలర్లు అందరం కలిసి చెట్లను నాటుతూ వాటిని సంరక్షించాలని మా ధ్యేయం। ఈరోజు ఆరో విడత హరితహార కార్యక్రమం అదే విధంగా రెండో వాళ్ళో మరి చెట్ల పావని గారి ఆధ్వర్యంలో మరి చెట్టు నాటే కార్యక్రమం చాలా చక్కగా జరిగింది। మరి ఆ కౌన్సిలర్ గా ఆమె ఈ వార్డులో 10000 మొక్కలు నాటి మరి దాన్ని బతికిచ్చి ఈ వార్డును మరి ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని ఆమె ఆశయం బాగుంది। అందుకనే ఈ చెట్లు నాటే కార్యక్రమం ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। పెద్ద కార్యక్రమం తీసుకుంది ఎప్పటికీ కూడా చెట్లు నాటి ఈ కాలనీని అందరికి ఆదర్శప్రాయంగా చేస్తారని కోరుకుంటూ ఈ హరితహార కార్యక్రమం నిర్వహించినందుకు కేసీఆర్ గారికి మున్సిపాలిటీ సభ్యులకు మరి స్కూల్ యజమాని వాళ్ళందరికీ కూడా ఇక్కడికి పాల్గొన్న వారికి కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి హరితహార కార్యక్రమం స్వచ్ఛందంగా ప్రతి సమస్త వాళ్ళు స్కూల్ వాళ్ళు తీసుకుంటే ముందుకు పోతే మన దేశం మన ఊరు మన ప్రాంతమంతా కూడా మరి సశశామల ఉంటది వర్షాలు బాగుంటాయని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ చేస్తున్నాను। జై తెలంగాణ। షాద్ నగర్ మున్సిపాలిటీలో రెండో వార్డులో కౌన్సిలర్ చెట్ల పావని నర్సమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర అన్న గారి నాయకత్వంలో షాద్ నగర్ మున్సిపల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఠాగూర్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది। ఈరోజు ఈ కౌన్సిలర్ ఈ వార్డులో దాదాపుగా 10000 మొక్కలు నాటాలని ఒక టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణ తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ఉంది కాబట్టి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ను బాగా అభివృద్ధి చేయాలి మున్సిపల్లలో గిడంగా పచ్చగా కనబడాలి మంచి వర్షాలు పడాలి తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ తీర్చిదిద్దాలనే లక్ష్యంతోని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో హరితహార కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా నడుస్తున్నది కాబట్టి ఈ షాద్నగర్ నియోజకవర్గంలో గౌరవ శాసన సభ్యులు అంజన గారి నాయకత్వంలో గౌరవ ప్రజాప్రతినిధులందరూ 25వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఎక్కడిదక్కడ హరితహార కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేస్తారు కాబట్టి వారి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి దగ్గర 5-5 మొక్కలు నాటుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అట్లా ప్రతి ఒక్కరూ హరితహార కార్యక్రమంలో పాల్గొనాలి భాగస్వామ్యం కావాలి 5-5 చెట్లు ప్రతి ఇంటి దగ్గర 5-5 చెట్లు నాటుకొని సంరక్షించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కేసీఆర్ జై తెలంగాణ చూసిరా ఉండండి ఎస్టే న్యూస్ మన కోసం మన ఛానల్।